హాయ్ హలో ఎవరీవన్, ఈరోజు అయితే దసరా సెలబ్రేషన్స్, అలాగే ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్తున్నాము. ఇస్కాన్ టెంపుల్ కూడా ఫుల్గా చూసేద్దాం. మీ బ్రదర్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మా బుడ్డోడు అయితే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాడు. ఈ మధ్య దోగ్గడం అయితే నేర్చుకున్నాడు. 8 మంత్స్ స్టార్ట్ అయిపోయిన నుంచి 8 మంత్ దాకా పిండి పెట్టాము. ఇప్పుడు సెర్లకు అయితే స్టార్ట్ చేసాము 8 మంత్ పెట్టినప్పటి నుండి. అండ్ ఇంకా ఇస్కాన్కి వెళ్ళడానికి ఏ శారీ కట్టుకుందామా అని మమ్మీ చూస్తే బీరో ఓపెన్ చేసింది. అన్ని శారీస్ చూసి ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టమే. మా అన్నయ్య బ్లూ చెప్తాడు, నేను రెడ్ చెప్తాను. మమ్మీకి ఏది కట్టుకోలేదు తెలియలేదు. అండ్ మమ్మీ లాస్ట్కి ఎల్లో అయితే తీసింది శారీ. కానీ కట్టుకోవడంలే. ఇంకా ఇప్పుడైతే మా బుడ్డోడికి సెర్లాక్ పెట్టాలి. సెర్లాక్ కోసం ఒక గ్లాస్లో వాటర్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఆ సెర్లాక్ ఒక 1 టేబుల్ స్పూన్ పౌడర్ని ఎత్తి బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే మన బుడ్డోడికి పెట్టే సెర్లాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే కాదు, ఏ సెర్లాక్ అయినా ఇలా పెట్టాలి. బట్ ఇప్పుడైతే మేము ప్యాడీతో వచ్చిన సెర్లాక్ పెడతాం. యాక్చువల్లీ దీని తర్వాత ఇది 2 ఇయర్స్ దాకా పెట్టాలి. తర్వాత ఏంటంటే వెజిటేబుల్స్తో సెర్లాక్ వస్తుంది, అది పెట్టాలి. ఇది మా బుడ్డోడి కొత్త వాకరు, రీసెంట్గానే కొన్నాము. దీనికి ఇంట్లో ఇంకా కాలు అయితే అందడం లేదు. ఈ విధంగా ఒక కాలు కింద పెట్టి ఇంకొక కాలు పైన పెట్టి ఆ వాకర్ని అయితే ముందకు దోసుకొస్తున్నాడు. మా బుడ్డోడి సెర్లాక్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంక సెర్లాక్ పడడం అంటే ఒక చిన్న యుద్ధం అనే చెప్పాలి. ఈ సెర్లాక్ అయితే తెచ్చిన స్టార్టింగ్ రోజు ఫస్ట్ టైం అయితే టేస్ట్ కొత్తగా ఉంది కాబట్టి బాగానే తినేశాడు. తర్వాత పోను మళ్ళీ మొదటికి వచ్చేసింది కదా. మా ఈషాకు సెర్లాక్ పెట్టేటప్పుడు అయితే ఇంటిని పీకి పందిరి వేస్తాడనే చెప్పాలి. మా బుడ్డడికి నోట్లో బ్రతుకు కొద్దిగా అంటే ఆ మూతికి మొహానికి పూసుకుని అయితే మొత్తం మూతికే పోతుంది. చూడండి మూతికి ఎలా పూసుకుంది. మా బుడ్డోడు అయితే వాకిలో కూర్చొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా స్నానానికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు కట్టెను తీసేసి ఇప్పుడు గడపకి పసుపు కుంకుమ అయితే పెట్టాలి. మా మమ్మీ ఇప్పుడు పసుపు కుంకుమ పెడుతుంది. నాకు పసుపు కుంకుమ అనేది గడపకి పెట్టమొచ్చు, కాకపోతే నేను పెట్టేటప్పుడు 5 డే టైమ్స్ అంటే మొత్తం మెట్ల మీద పడిపోతుంది. అంటే పసుపుని తొక్కకూడదు అంటారు కదా, సో అందుకని ఈరోజు దసరా కాబట్టి మా మమ్మీ పెట్టానిది. అండ్ 5 చుక్కలు కుంకుమ ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి గడపకి 5 ఖచ్చితంగా పెట్టాలి, 4, 3 అలా పెట్టకూడదు. అక్కడ ఏదో కొత్తగా జరిగిపోతుంది, అది వచ్చి మా బుడ్డోడు చూడాలని ఆత్రంగా చూడండి అలా అరుస్తున్నాడు. గడపకి పసుపు కుంకుమ అయితే పెట్టేశాము. గడపకి పసుపు కుంకాలు పెట్టేసిన తర్వాత ఇంకా వంట చేసుకోవాలి. ఇంకా ఏం తినలేదు. మా మమ్మీ ఓపిక్గా ఎండలో నిల్చుకొని తీసుకున్నంత చిక్కు జుట్టు ఆరబెట్టుకోవడం, నేనైతే తీసుకోలేదు. నాకంత ఉండదు, నేను ఇంట్లోనే కూలర్ లేదా ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇంకా మిల్ మేకర్ రైస్ కోసం టమాటోస్ అయితే రెడీ చేస్తాను. ఇంకా తినేసి పోదామని, ఇప్పుడు ఎండగా ఉంది సో అందుకని మిల్ మేకర్ అలాగే వెజిటేబుల్ రైస్ ఇది పేడేసిన పెరుగు అని కదా, పాలు పెరుగు వేసి పేడేస్తాము. పైన నేను మొత్తం వెన్న అదే దాంతోనే ఘీ అనేది ఫామ్ అవుతుంది. చూని ఎంత థిక్గా వస్తుందో ఒక 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసుకుని వేస్తే మన మిల్ మేకర్ రైస్లో కొద్దిగా రైస్ వేసి కొద్దిగా ధనియాల పొడి ఉప్పు కారం మనీ మసాలాస్ వేస్తే మన మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మమ్మీ టేస్ట్ చేస్తుంది కర్డ్ ఎలా ఉందనేది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఆ కర్డ్. నేను కూడా తిన్నాను కొద్దిగా స్వీట్గా లాస్ట్ ఫ్లేవర్ బాగా వచ్చింది. మన ఇస్కాన్కి వెళ్ళే వ్లాగ్ అయితే రేపు రాబోతుంది, అందుకోసం స్టే ట్యూన్. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.